Chal Mohan Ranga. 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 Humse nahi lena panga, hum hai. Chal Mohan Ranga. చాలా సాధారణమైన అబ్బాయి ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి, ఒక చిన్న కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, బాగా సెటిల్ అవ్వాలి, ఇంతే చిన్న చిన్న ఆస్పిరేషన్స్ ఉన్నా. చాలా మామూలు మనలాంటి అబ్బాయి, అలాంటి అబ్బాయి లైఫ్లోకి ఈ అమ్మాయి ఎలా వచ్చింది. ఈ సినిమా బేసికల్లీ సినిమా మొత్తం కంప్లీట్ లవ్ స్టోరీ. సో మా ఇద్దరు క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి, ఇద్దరు క్యారెక్టరైజేషన్స్ చాలా బాగుంటాయి. మేఘా గారు, మేఘా కాదు, మేఘా ఒత్తుగా మోహన్ రంగా ఒత్తులేదు, ఒత్తిని పిలిచేయచ్చు. Obviously, people who are in love. The entire film itself for me, it's a fun ride, and it was a happy roller coaster for me. Chal Mohan Ranga is a feel good film. It's a love story. There's a lot of humor. Ippudu laga kaakunda idi koncham different sir. Like God shows us signs, we just sometimes forget to see the signs he shows us. Edutu vyakti nunchi expectations avu unte, man love chesina vyakti nunchi expectations untayi. సో వాళ్ళ మీద ఏదో చిరు చిరు కోపాలు ఉంటాయి, ఆ కోపంలో మనం తీసుకున్న డెసిషన్స్ బట్టి మళ్ళీ తిరిగి ఎలా కలుసుకుంటాం అంటే అంత స్వీట్ లవ్ స్టోరీ. ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఐడియా వచ్చిన దగ్గర నుంచి నేను కథలో సీన్స్లో ఇంప్రూవ్మెంట్ అన్నా ఉంటే నేను త్రివిక్రమ్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన టైం తీసుకుని ఆయనకు ఒకసారి చెప్తూ ఉండేవాడిని. ఆయన కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఆయన చెప్పేవారు. బాగుంది అనుకున్న తర్వాత దెన్ వీ వెంట్ ఆన్ టు ద సెట్స్. ఐ వాజ్ యాక్చువల్లీ బోల్డ్ ఓవర్ బై ది స్క్రిప్ట్ బికాస్ ఇట్ హాస్ సో మెనీ అప్స్ అండ్ డౌన్స్. ఇట్స్ లైక్ టూ పీపుల్ ఆర్ సిటింగ్ ఇన్ అ డిఫరెంట్ కార్నర్స్ అండ్ ఎట్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ బోట్. దట్ యాక్చువల్లీ పుల్డ్ మీ బియాండ్ సమ్ పాయింట్ ఇన్ దిస్ ఫిల్మ్. It was like one family, outdoor shooting and everything. They really pampered me, like one holiday for me, you know, actually speaking. Generally when friends are long drive yeltu oka panni meeda veltu oka panni sadinchukoni vaste enta happiness untado, the same kind of feeling we have for this. Maya me, show me your mahani. Maya me, oka lokam chupani. Maya me, let me stand on my money. Working with Nithin for the second time was easy because I already know him from Lai. So it was a lot of fun and very comfortable and very sweet and very very down to earth. Tan degra ok manchi comedy timing untundi. Adi ekkuva probably baita friends ga maaku telusu. Ekku baita chubadaniki ivvundu kabatti character lo indulo chestunnappudu so tan dwara adi baa create ayindi film lo. Nithin gurinchi cheppakaledu, very very talented actor. I think this movie is going to be very very big for him. Nithin sir, I worked in also. He's comfortable in all the zone. Like if you ask him to dance, he's the best dancer. If you ask him to fight, he's the best fighter. He's one of the finest actor I could ever shot with. So he's one among those actors. చాలా మంచి మనిషి అండి, నాకు బాగా ఇష్టమైన హీరో అండి. మనకి ఇష్టమైన హీరోలు అంటే ఇంకా బాగా ఎక్కువ బాగా చేస్తాను అండి సాంగ్స్. ఇతను సార్ అంటే చాలా ఇష్టం అండి. And he has got that, you know, humor aspect, you know, like he plays humorous scenes and all very naturally. I don't see in the set he's making an effort, you know, he's just effortlessly gets into the character. ఈ ఫిల్మ్ లో బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. అంటే ఆయన చేస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు అయితే నాకు అది కట్ చేయాలనిపించేది కాదు, అంత బాగుండేది. అండ్ నేను ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కువ చెప్తే బాగోలేదు. సో నన్ను చూసి ఎవడరా వచ్చేసింది ఏమో పెరిగే పవన్ కళ్యాణ్.
ఊటీలో చల్లేస్తే కోట్లు వేసుకోవాలి, మగాళ్ళకి బీట్ లేకూడదు. ఏదో చేయాలని చెప్పి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫస్ట్ డైరెక్టర్ అవుదామని వచ్చానండి. ఫస్ట్ షెడ్యూల్లోనే ఆయనతో మామూలుగా పరిచయం ఏర్పడింది. బట్ నన్ను ఒక మామూలుగా కొత్త వ్యక్తి అను, అసిస్టెంట్ డైరెక్టర్ అను అలా కాకుండా ఒక ఫ్రెండ్లా ఫస్ట్ నుంచి నన్ను బాగా సపోర్ట్ చేశారు. నితిన్ అన్న చాలా స్వీట్. యాక్చువల్లీ మేము సెట్లో ఉన్నప్పుడు అందరం ఫ్రెండ్లీగా ఉంటాం. ఒక 2-3 సీన్స్ కాంబినేషన్లో చేశాను. మంచి, నా ఫేవరెట్ యాక్టర్ కూడా. ప్రతి ఆర్టిస్ట్కి కూడా ఏంటంటే కొంచెం చిన్న జంక్ ఉంటుంది పెద్ద హీరో కదా అని చెప్పేసి. సో అటువంటి లేకుండా ఒక ఆ సీన్ పండడానికి అవసరం స్పేస్ అయిన ఇచ్చి చాలా కోఆపరేట్ చేస్తారండి. మేమిద్దరం కూర్చున్నప్పుడు నెంబర్ ఆఫ్ రిహార్సల్స్ చేసాం. కాకుండా నేను నితిన్ గారు కూర్చొని డైలాగులు ప్రాక్టీస్ చేసాం చాలాసేపు. సో అది మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? రాత్రి 10 తర్వాత మందు దొరకట్లేదు డాక్టర్. చైతు, నీ మాడ్యులేషన్ ఏదైతే రాస్తావో అది అలాగే చెయ్యాలి. అందుకోసమని ఆ డైలాగ్ వర్షన్ మళ్ళీ 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 తను ఓన్ చేసుకుని చేసిందండి. ఎందుకంటే ఎవ్రీ ఫ్రేమ్ యూ కెన్ సీ ఇట్, హీ రియల్లీ లవ్డ్ ఇట్. హీ వాజ్ ఇన్ మోహన్ రంగాస్ క్యారెక్టర్. కొట్టుకుందామండి, ఖచ్చితంగా కొట్టుకుందాం. కానీ విడిపోయి గొడవపడడం కన్నా కలిసి గొడవపడడం బాగుంటుందండి. హౌ మచ్ డెడికేషన్ కెన్ హీ హ్యావ్, యు నో. సో ఇస్ మేఘా. దే లుక్ గుడ్ టుగెదర్ ఆన్ స్క్రీన్, విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అ లవ్ స్టోరీ, యు నో. లైక్ దట్స్ ఎ ఫీల్ గుడ్ థింగ్. సింగిల్ కార్డ్ హిట్ ఇచ్చింది గుండె జరిగేలా అంత అయిందండి. అందులో అన్ని సాంగ్స్ చేశాను నితిన్ గారి, ఫస్ట్ టైం నితిన్ గారు ఇచ్చారండి. ఆ తర్వాత మిగతా సినిమాలు కొన్ని చేశాను. మళ్ళీ ఈ సినిమా నాకు సింగిల్ కార్డ్ పడిందండి. కనులే చెట్ట కొత్త సాగా, క క గ గ మేఘా నింగే మనకు నేడు బాగా, క క గ గ మేఘా అల్లే సావె హాయి దిగా, క క గ గ మేఘా పయనం ఇంక ముందుకేగా. ఇలాగే 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 ఎటైపు వెళ్ళాలి అంటు మనసులాగే, అలాగే 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 అంటూనే లేదు ఏది ముందులాగే. ఇవాళే హీరోయిన్ మేఘా ఆకాష్. అమ్మాయి స్మైల్ చాలా బాగుంటుందండి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. తను మంచి ఆర్టిస్ట్ అండి. మేఘాతో ఇది నా సెకండ్ సినిమా అండి. ఆఫ్టర్ లైవ్ దిస్ ఇస్ ద సినిమా. బేసిక్గా నాకేంటంటే ఐ టేక్ టైమ్ టు ఓపెన్ అప్ విత్ న్యూ ఆర్టిస్ట్ అండ్ విత్ న్యూ పీపుల్. బట్ విత్ మేఘా దిస్ మై సెకండ్ సినిమా కాబట్టి వెరీ గుడ్ ఫ్రమ్ ఫస్ట్ డే ఉంది. వెరీ సెన్సిబుల్ అండ్ ఇంటెలిజెంట్ యాక్టర్ అండి. మనం ఏదైనా చెప్పిన వెంటనే అస్సలు ఓవర్బోర్డ్ చేయదు, చాలా సటిల్గా చేస్తుంది. మేఘా ఆకాష్ ఇస్ మై ఫస్ట్ టైం ఐ యామ్ వర్కింగ్ విత్ హర్. షీస్ అనదర్ గర్ల్ లైక్ హూస్ ఇన్స్టెంట్లీ పిక్ అప్ ఎవ్రీథింగ్ అండ్ యూనో అండ్ కంపీట్ విత్ ఈచ్ అదర్. యూనో దట్స్ అ పార్ట్ విచ్ ఐ రియల్లీ లవ్ ద అమౌంట్ దిస్ టూ యాక్టర్స్. మనం చెప్పేది అసలు వచ్చిందా లేదా అనుకుంటాం. ఒకసారి కట్ చేసి నేను రష్ చేసి ఎడిట్ చేసి చూసేటప్పుడు తన చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఎంత బాగా ఇచ్చింది అనేది అక్కడ తెలుస్తూ ఉంటుందండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయా keep them in the frame, no? There you can see a competition between two actors, like, you know, I'm the best, that kind of thing. So it gives you more energy to shoot the scene. Rindaksharale dacheyadam alakshanale lakshavadam edam edanga edam pakkanunna gundelni pindeyadam. Oh very very sad, oh very very sad, oh very 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 sad. The boy is sad, the girl is sad, they are just very 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 sad. ఈ సినిమాలో ఐమ్ వర్కింగ్ విత్ ఆల్ ఆల్ గుడ్ యాక్టర్స్ అండ్ ఆల్ బిగ్ యాక్టర్స్. నరేష్ గారు, రమేష్ గారు, లిజీ గారు అండ్ నర్రా గారు, సత్య, పమ్మిసాయి, మధు. సో అందరితోనే ఇట్ వాస్ లైక్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ రమేష్ గారితోనే, నరేష్ గారితోనే నాకు వాళ్ళతో ఒక మంచి ర్యాప్ ఉంది. అండ్ షూటింగ్ ఆల్సో వి ఎంజాయ్ షూటింగ్ అ లాట్. పవన్ కళ్యాణ్ ఊటీలో చల్లేస్తే కోట్లు వేసుకోవాలి, మగాళ్ళకి బీట్ లేకూడదు. Oh, he's wonder than wonderful.
గారు నా ఫస్ట్ సినిమాలో కూడా చేశారు. సో ఆల్రెడీ నేను ఆయనతో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆయన స్పేస్ ఆయన నాకు బాగా తెలుసు. అంటే పంక్చుయేషన్స్ని పాజెస్ని చాలా అద్భుతంగా చేస్తారు. వెన్ ఎవర్ దే కమ్ ఇన్ టు ద ఫ్రేమ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు లాఫ్ ఇన్ లైక్ యు నో లైక్ అండ్ లాఫ్ ఇన్ ఓవర్ ద ఫ్లోర్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఇట్స్ దట్ హస్ కమ్ అవుట్ వెరీ వెల్. వర్కింగ్ విత్ లిజీ మ్యామ్ వాస్ అ లాట్ ఆఫ్ ఫన్. షీ ఇస్ సో స్వీట్. ఐ మీన్ like that again, she's from Chennai, so I got along really well with her, and I don't know, I love her. Even when I was holding the camera, the director was saying cut. What happened? Why the camera is shaking? I started laughing while holding the camera, and then he said like, you know, don't do that. Actually, mem set lo unnappudalla mem chaala funny ga undedi. Sanjay uncle, nenu, Satya anna, Megha akka, andrum chaala jokes esukunavam, and we all shot like a family. So our chemistry definitely similar, you will see, and we all will love these characters and we all will enjoy the film also. Thaman tho idnak first cinema andi. Thaman kuda cinema ki worked very very hard. Ekkada kuda he didn't compromise. Ante he is in full form now Thaman. He is very soft at heart and very very sensitive. Ayana chaala gambhiranga kanapadtadu gaani manishi bayatiki manam cheppin danni ఆయన అర్థం చేసుకుని ఆయన ఇచ్చే డెలివరబుల్స్ చాలా బాగుంటాయండి. అంటే ఆయన మ్యూజిక్ లెవెల్స్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఈ ఇయర్. నేను రాసుకునేటప్పుడు ఎంత బాగుంటుందో ఆయన రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు కూడా అంతే బాగుంటుంది. ఆయన అంటే ఒక స్పేస్ ఉంటుంది కదండి, ఆ స్పేస్ని 100% ఆయన ఎంజాయ్ చేస్తూ చేసే స్పేస్ రాజాగారి వింటున్నప్పుడు ఎంత బాగుంటుందో ఈయన మొన్న రీ రికార్డింగ్ చేసినప్పుడు చూస్తే అంటే స్టోరీ నరేషన్ దగ్గర నుంచి ఆయన కూడా నాతో పాటు ఫస్ట్ నుంచే ఉన్నారు కాబట్టి కథ అంతా ముందే తెలుసు, ఏం షూట్ చేస్తున్నాం ముందే తెలుసు. సో ఖచ్చితంగా ఎలా వెళ్ళాలి ఎలా చేయాలి అనే దానికి హీ హ్యాస్ ఎ క్లియర్ ఐడియా. ఐ గెస్ థమన్ హస్ గివెన్ సచ్ అమేజింగ్ సాంగ్స్ అండ్ హీస్ గివెన్ మీ అ సాంగ్ ఇన్ మై నేమ్ విచ్ ఐ రియలీ రియలీ లవ్. సో యా, ఐ ఫీల్ వెరీ లక్కీ. నా పర్సనల్ ఫేవరెట్ సాంగ్ సినిమాలో మయామిలో షూట్ చేసాం, మయామి అనే సాంగ్. Like somebody sailing along with the story, it is that is Thaman sir. Different variations on audio ichadu Thaman deeniki. ఆ ఫేవరెట్ సాంగ్ అండి వెరీ వెరీ సాడ్ అని ఉంటుంది. రెండక్షరాలే దాచేయడం, ఆ లక్షణాలే లక్ష అవ్వడం, ఎడం ఎడంగా ఎడం పక్కనున్న రెండల్ని పెట్టేయడం. ఓ వెరీ వెరీ సార్, ఓ వెరీ వెరీ సార్, ఓ వెరీ 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 సార్. ద బాయ్ ఇస్ సాడ్, ద గర్ల్ ఇస్ సాడ్, దే ఆర్ జస్ట్ వెరీ 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 సాడ్. నటి సార్తో పనిచేయడం ఇట్స్ ఎ గ్రేట్ లెర్నింగ్ కర్వ్ అండ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎ మ్యాన్ ఆఫ్ హిస్ టీచర్ అండ్ ద బాడీ ఆఫ్ వర్క్. అంటే ఒక జబ్బిమెట్ కానీ, లవ్ ఆజ్కల్ కానీ, పరిణీత, నేను ఏదన్నా రిఫరెన్స్ మామూలుగా ఇలా చూపెట్టినట్టునే అది నేనే షూట్ చేశాను. నేను అనే ఉన్నాయి సార్, నేను మీకు చూపెట్టాను అవసరం సార్, ఆల్మోస్ట్ నాకు నచ్చినవన్నీ మీరు చేసినవే. ఈ సినిమా ఇట్స్ మోర్ ఆఫ్ అర్బన్. సో ఫస్ట్ హాఫ్ మొత్తం ఇట్స్ ఇన్ యూఎస్ అండ్ సెకండ్ హాఫ్ అంతా షార్ట్ ఇన్ ఊటీ. సో ఫస్ట్ హాఫ్ విల్ బి ఆన్ వెరీ లావిష్ నోట్లో ఉంటుంది ఫస్ట్ హాఫ్ అతని వర్క్. సెకండ్ హాఫ్ వచ్చేసి ఊటీలో వెరీ బ్యూటిఫుల్గా అండ్ చాలా అందంగా ఉంటుంది సెకండ్ హాఫ్. So he did an awesome job in the film. The Natty sir is someone who has a lot of energy and such a big person, but he never shows it on sets, and he is super sweet and always makes me feel great in the morning when I come, and he's shown me amazingly in the film. I was looking forward to working with him, you know, like, so it was so nice and pleasant working with everybody. Aaga sampadistavu em chestha manchi kattam ichi amman chusi pelli cheskuntaranandi ammai love ga unte live chestanu ammaki pogaru unte nen tagutanandi. సీరియస్లీ నీకు కావాల్సింది అమ్మాయి కాదు, ఏటీఎం కార్డ్. ఆపండి బాబు, ఆపండి, గెట్ అవుట్. ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కున్న ఎవడైనా బయటకెళ్ళొచ్చు. అంటే ఐ యూస్ టు బి సో ఎక్స్ప్రెసివ్, నాకు ఏం కావాలన్నా చెప్పేవాడిని, ఆయనతో ఏదైనా మాట్లాడేవాడిని. హీస్ లైక్ మై బిగ్ బ్రదర్. అంత క్లోజ్ అయిపోయారండి. గుడ్ పర్సన్ అండ్ గుడ్ డిఓపి టు వర్క్ విత్ అండ్ హీ మేడ్ మీ క్వైట్ కంఫర్టబుల్. ఇట్ వాస్ వెరీ నైస్, ఐ మీన్ వెరీ క్విక్, వెరీ ఫాస్ట్.
always cracking jokes. So it was good to work with Natti garu. He's a darling because Krishna Chaitanya laga cool ga undadu, but aina fire e aina asset, aina fire e aina work lo ganapadutundi. ఆయన ఫ్రేమ్స్ ఎంత లవ్లీగా ఉంటాయో నటరా సుబ్రహ్మణ్యం గారు కూడా అంత లవ్లీ పర్సన్. నీ రూపం చూస్తే సగలు, నీ కోపం చూస్తే దిగలు, నువ్వు అర్థం కాని ప్రజలు, నువ్వు వెళ్ళిన ప్రజలు, నీ కళ్ళల్లోని పొగలు, నా గుండెల్లోని రంగులు, నువ్వు అందని ద్రాక్ష పళ్ళు, నువ్వు వెళ్ళిన సగలు. శేఖర్ మాస్టర్ నాకు చాలా ఇష్టం అండి. ఆయన కంపోజిషన్స్ అన్నీ రాజసుందరం గారి తర్వాత తెలుగులో అలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. శేఖర్ మాస్టర్ ఇస్ మై ఏమంటారు ఈజ్ అ వెరీ వెరీ క్లోజ్ బడీ. బాగా ఎంజాయ్ చేస్తాం ఇద్దరం, ఒకరినొకరం బాగా ఏడిపించుకుంటాం. ఆయన నన్ను సతాయిస్తారు, నేను ఆయన సతాయిస్తాను. కావాలని నాకు టఫ్ స్టెప్స్ ఇస్తూ ఉంటారు, ఇచ్చి డాన్స్లు ఏమంటూ ఉంటారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ సినిమాలో ఐ థింక్ ఐ డాన్స్డ్. మిగతా పాట నార్మల్గా ఉన్నా డాన్స్లో ఫస్ట్ సాంగ్ ఉంటుంది సినిమాలో పెద్దపుల్లి పాట, ఆ సినిమాలో డాన్స్ మాత్రం అప్పుడు లాంగ్ టైమ్ ఐ డాన్స్డ్. It was very very nice working with Shekhar Master. He made me dance a lot, which I'm very shy to talk or dance, but yeah, I think Shekhar Master made me dance a lot. Talk like what we're going to do and then how we wanted, what kind of a backdrop, like, you know, for some situations we need more of you know, characters and stuff like that. Some we need locations. Now we split, like, you know, we sit together and talk and split and take the work. And he also supports me in terms of, like, you know, using cameras, like, and I always like to use multiple cameras. He supports me on that. Veskolvu nidaithe ladkilanta ni ante ayye nadu ni pelle anni niku attille niku petta pulli niku petta pulli niku petta pulli patam vattaru ro niku poti vattaru ro niku petta pulli patam vattaru ro niku poti vattaru ro. ఈ సినిమా డైరెక్టర్ చైతన్య యాక్చువల్లీ నాకు ఇస్ మై గుడ్ ఫ్రెండ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. ఈ సినిమాలో హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అంటే అతని రైటింగ్, అతని డైలాగ్స్ చాలా బాగుంటాయి, చాలా ఫన్నీగా అండ్ చాలా హ్యూమరస్గా ఉంటుంది. కామ్, వెరీ స్వీట్, వెరీ అండర్స్టాండింగ్ అండ్ రియల్లీ వెరీ హెల్ప్ఫుల్. హీ మేక్స్ ఎవ్రీవన్ ఫీల్ కంఫర్టబుల్. హీ వాజ్ నాట్ రెడీ టు టేక్ అ నో ఫ్రమ్ మీ అట్ ఆల్ అండ్ సో హీ డిడ్ ఎవ్రీథింగ్ బెస్ట్ టు కన్విన్స్ మీ. చాలా ఆర్గనైజ్డ్, లాట్ ఆఫ్ క్లారిటీ ఇన్ థాట్, లాట్ ఆఫ్ క్లారిటీ ఆన్ స్క్రిప్ట్. యాజ్ అ డైరెక్టర్ ఇస్ గాట్ లాట్ ఆఫ్ క్రియేటివ్ ఐడియాస్, బట్ I liked best about him is exactly each character nunchi ela kavali he knows how to get. Roll camera, action. The way he dealt all the characters, Nadi gaani, Megha gaani, or mana Ramesh garu gaani, Lizzy garu di, and other actors di, he did a very good job. He knows what he is doing and he was certain and sure about the whole scene. He can understand human emotions very well, and then even every scene is dialogues, and you know, if you see the scene approach of the scene, it's very natural. It's there won't be any filmy thing in that, and then he gives kind of freedom as a director to the DOP. It's like it's really overwhelming. Avunraya akkada avaru em chestuntaru pallila mutha untadi. నీకెందుకు? నాకు చాలా ఈజీగా అండర్స్టాండ్ చేస్తారు, లైక్ అర్థమయ్యేలా సీన్స్ అన్ని చెప్తారు. డైలాగ్స్ అన్ని తను పర్టికులర్గా రాసుకుంటాడు, అలాగే క్యారెక్టర్స్ బయట మన నిజ జీవితంలో ప్రవర్తించే క్యారెక్టర్స్ని బాగా అబ్జర్వ్ చేసి అవి పట్టుకుంటాడు. ఆ టైమింగ్ని ఎలా అయినా సరే ఇక్కడ తన సెల్యులాడ్ మీద చూపించాలంటే మా చేత అదే టైమింగ్లో అదే డిక్షన్లో అదే క్యారెక్టర్ ఆ బిహేవియర్ తోటే చెప్పాలి. సో తను ఏంటంటే ఆటల విషయంలో పర్టికులర్ ఉంటాడు. ఎలాంటి టైంలో అయినా తన తన సహనాన్ని కోల్పోడు, చాలా కూల్గా, చాలా రిలాక్స్డ్గా, ఎంత టెన్స్ సిచ్యువేషన్ ఉన్నా కూడా చాలా కూల్గా రిలాక్స్గా ఉంటాడు. ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్ క్లియర్లీ అండ్ దెన్ హీ ఎక్స్పెక్ట్ థింగ్స్ టు కమ్ అవుట్ అండ్ దెన్ హీ వెయిట్ ఫర్ ద లైట్ ఆల్సో. అట్ టైమ్స్ ఐ సే, లైక్, యు నో, ద లైట్ యాంగిల్ ఆఫ్ లైట్ ఇస్ నాట్ కరెక్ట్ హియర్, సో షుడ్ బి వెయిట్ ఫర్ అనదర్ హాఫ్ అన్ అవర్. హీ గివ్ అస్ ఎనఫ్ ఫ్రీడమ్ టు డూ దట్, లెట్ ఇట్ గో అండ్ లెట్ మీ గెట్ ఇట్, దట్ కైండ్ ఆఫ్ థింగ్ విచ్ ఐ రియలీ లవ్ అవుట్ ఆఫ్ కృష్ణ చైతన్య. మేజర్ నాకు హ్యాపీగా, నాకు
కిక్ ఇచ్చే పాయింట్ ఏంటంటే కథ లైక్ ద స్టోరీ ఐడియా వాస్ గివెన్ బై త్రివిక్రమ్ గారు. ఆఫ్టర్ దాట్ ఈ సినిమా ప్రొడ్యూస్డ్ బై కళ్యాణ్ గారు అండ్ త్రివిక్రమ్ గారు అండ్ మై ఫాదర్. ఈ ముగ్గురు పేర్లు ఎక్కడ స్పాయిల్ అవ్వకూడదు అంటే వాళ్ళ పేరుని మనం నిలబెట్టాలని మా ఎంటైర్ టీమ్ వర్క్ వెరీ వెరీ హార్డ్. దే రియలీ ప్యాంపర్డ్ మీ, యూనో, లైక్ దట్ ఇస్ మై వరీ నౌ. లైక్ ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ బి ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ మై అదర్ ప్రొడ్యూసర్స్. ఐ డోంట్ నో హౌ గుడ్ ఆర్ బ్యాడ్ దే విల్ బి, బట్ దిస్ ప్రొడక్షన్ దే నెవర్ సెడ్ నో టు మీ. సుధాకర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, నిఖితా రెడ్డి గారు అందరూ సంయుక్తంగా నిర్మిస్తున్నారండి. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ పవన్ కళ్యాణ్ సార్ బ్యానర్లో మాదే ఫస్ట్ ఫిల్మ్ అవడం. ఐ జస్ట్ వాంట్ టు మేక్ షూర్ దట్ ఆయన మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి, సో అలాంటి దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశానని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. త్రివిక్రమ్ సార్ వాజ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ అమేజింగ్. త్రివిక్రమ్ సార్ మ్యాజిక్ ఇస్ ఎవ్రీవేర్, లైక్ యూనో దిస్ ఫిల్మ్ విల్ బి హ్యావింగ్ ఈవెన్ మోర్, అండ్ దెన్ యూనో ఇట్స్ లైక్ ఫర్ త్రివిక్రమ్ సార్ ఎనీథింగ్ ఎనీవేర్, లైక్ యూనో సచ్ ఎ జీనియస్. చాలా ఆనందంగా ఉంది సార్ నిజంగా అలాంటి మంచి బ్యానర్లో ఒక మంచి క్యారెక్టర్ చేయటం. కొట్టుకుందామండి, ఖచ్చితంగా కొట్టుకుందాం, కానీ విడిపోయి గొడవపడడం కన్నా కలిసి గొడవపడడం బాగుంటుందండి. Everything was met by the producers and they were also passion Nikita and Sudhakar Reddy garu and all, they were in the set, you know, that makes a lot of difference. You know, they were all passionate about making a good film. Pawan Kalyan creative works, Reddy movies, they don't compromise on anything. Em kavali ante anni vache ant varaku they'll see to that and akkade untaru set lone undi manike em kavalo chusukuntu untaru. It will look very beautiful on screen. డెఫినెట్లీ ఈ సినిమా మీ అందరికీ బాగా నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది. తప్పకుండా మీరందరూ చూడండి. ఐ హోప్ యూ విల్ ఆల్ లైక్ ఇట్. Hi, this is Samantha and you're watching Telugu Filmnagar. Hi, this is Warren Page. Hey guys, this is DSP. Hi, this is Geeta Madhuri. You're watching Telugu Filmnagar. Please subscribe. Subscribe to Telugu Filmnagar. For any film updates, interviews and all stuff about cinema, please subscribe to Telugu Filmnagar.